నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మయం ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో మునక్కాయలతో ఎప్పుడు సాంబారే కాకుండా ఇలా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, అలానే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 లవంగాలు, 1 చెక్క, 1 లవంగి మొగ్గ వేసుకొని అన్నీ కూడాను చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న మిశ్రమంతా వేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మసాలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే కర్రీకి మనకి మసాలా తయారైపోయినట్టే. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలానే 1 కప్పు ఉల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఉల్లిపాయలనైనా సరే సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ నీరంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ అనేది చక్కగా మనకు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి పచ్చి తీసుకున్నాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి తగినటువంటి ఉప్పు, కారం, అలానే కొంచెం చింతపండు గుజ్జును తీసుకుంటున్నానండి. మీరు అవసరమైతే చింతపండు వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడాను కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 మీడియం సైజు మునక్కాయలు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ మునక్కాయ ముక్కలు అనేవి కూడాను ఆయిల్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మునక్కాయలు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మసాలను వేసుకొని మసాలా అంతా కూడాను మునక్కాయలకి పట్టేటట్టు ఆయిల్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను మునక్కాయలకు పట్టేటట్టు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, 5 నిమిషాల తర్వాత మసాలా అంతా కూడాను మునక్కాయలకు పట్టేసింది, మసాలా అంతా అడుగు పట్టింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది. అంటే మనకి మసాలా చక్కగా తయారైంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ సరిపడినటువంటి వాటర్ తీసుకుందాం. నేనైతే 1/2 కప్పు వరకు వాటర్ తీసుకున్నానండి. మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే 1/2 కప్పు వరకు అయినా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారా, ఎంత చక్కగా ఉడికిపోయిందో, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిందండి. ఇప్పుడు మనకి మునక్కాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, నాకైతే మునక్కాయ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది. అంతేనండి, ఇలా చేసుకున్నారంటే మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.